అందరికీ జైభీమ్, నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఈ మధ్య ఈ మాట బాగా వినిపిస్తుందండి నాకు. చాలామంది ఫోన్లు చేస్తున్నారు, చాలామంది సర్వేలు అని చెప్పి వీడియోలు పెడుతున్నారు, ఏవో లిస్టులు ఏవో వచ్చాయని చెప్పి బయట తిప్పేస్తున్నారు. పీ గన్నవరం ఎమ్మెల్యే సీటు ఎవరు నాకు ఫోన్ చేసి కూడా అదే అడుగుతున్నారు. దాని గురించి ఒక క్లారిటీ ఇద్దామని ఈరోజు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. దానికన్నా ముందు ఎప్పుడూ చెప్పేదే మళ్ళీ చెప్తున్నాను, మనం మాట్లాడిన మాట 10 మందికి చేరాలంటే ఖచ్చితంగా లైక్ కామెంట్ షేర్ ఈ మూడు మీరు చేసి ఈ ఛానల్కి సపోర్ట్ చేస్తే ఈ ఛానల్లో మేము మాట్లాడిన మాటలు, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మోసాలు, చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు గెలిపించుకోవాలనే కారణాలు ప్రజలందరికీ చేర్చిన వాళ్ళు అవుతాం. పీ గన్నవరం ఎమ్మెల్యే సీట్ ఈ టాపిక్ మాట్లాడదామండి, ఎందుకంటే చాలా రోజులు నడుస్తుంది ఇది. పీ గన్నవరంలో రాయేష్కి ఎమ్మెల్యే సీట్ ఇస్తున్నారట, ఐవీఆర్ఎస్ అని చెప్పి ఫోన్లు వెళ్ళాయటండి, ఐవీఆర్ఎస్ ఫోన్లు. ఆ ఫోన్లో 4 పేర్లు చెప్పారట. ఫస్ట్ 4 పేర్లు చెప్పి అందులో రాజేష్ మాసన్ పేరు ఒకటి, మిగతా 3 పెద్దల పేర్లు చెప్పి 5వదిగా నోటాకి వేస్తారా అని అడిగారట గతంలో. అప్పుడు నాకు ఫోన్ చేశారు, అన్న నీ పేరు ఎలాగా ఎమ్మెల్యే అభ్యర్థిగా మాకు ఫోన్లు వస్తున్నాయని. నేను షాక్ అయ్యాను నిజంగానే, ఎందుకంటే నాకు ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పి అలవాట్లేదు. నేనేమన్నానంటే చంద్రబాబు నాయుడు గారితో నేను మాట్లాడి పార్టీలో జాయిన్ అయినప్పుడు ఇలాంటి ఏ ప్రపోజల్ ఆయన ముందు పెట్టలేదు. నేను నాకు ఇది ఇస్తేనే పార్టీలోకి వస్తానండి అనే ప్రపోజల్ని పెట్టలేదు, ఎందుకంటే అలా పెడితే స్వార్థం అవుతుంది అది. జగన్ రెడ్డిని ఓడించడం ఈ రాష్ట్రానికి ఒక తెగుల్ని, ఒక చీడని పారద్రోలటం లాంటిది, ఈ రాష్ట్రానికి పట్టిన పారద్రోలటం లాంటిది. కాబట్టి రాష్ట్రానికి ఉన్న దీన్ని తోసేస్తే బయటికి రాష్ట్రం బాగుపడుతుంది. అందరితో అందరూ బాగుంటారు, అందులో నేను బాగుంటాను చాలు కదా, అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అన్నట్టు అలాగనుకుని ఆ ఒక్క లక్ష్యంతో మాత్రమే చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ ఇస్తే తప్ప. మనం సింగిల్గా పోటీ చేస్తే ఎన్నో కన్నా ఓట్లు వస్తాయి, కానీ గవర్నమెంట్కి యాంటీ ఓట్లు చేస్తాయి మళ్ళీ. అబ్బాయి అలా చేయడానికి వీల్లేదు. తెలుగుదేశం పార్టీలోనే చేరదాం, ముందైతే జనసేన అని మీ అందరికీ తెలుసు, జనసేన అనుకున్నాం. దానికి కొద్దిమంది పెద్దలు అంగీకరించలేదు, ఓకే వారి పార్టీ వారి నిర్ణయం. పవన్ కళ్యాణ్ గారికి అందరూ ఇష్టం, పవన్ కళ్యాణ్ గారు అంటే మా అందరికీ ఇష్టం, కానీ కొద్దిమంది కింద వారి నిర్ణయాలు కూడా తీసుకుంటారు కదా అనుకున్నాను. సర్లే అలా జరిగింది, జరగలేదు, ఓకే. అంతకుముందే తెలుగుదేశం పార్టీలోకి మేము స్టార్టింగ్ తెలుగుదేశం పార్టీ అనుకుంటానేమో, అబ్బా తెలుగుదేశం పార్టీలో రానకు వీల్లేదు అన్నారు. సరే కదని జనసేన పార్టీ, ఓకే జనసేన పార్టీలో కూడా చొక్కేది ఏడ్రా ఇలాగొంది పరిస్థితి, సరే మనమే పార్టీ పెట్టుకుందాం ఏంటి, పార్టీ పెడితే ఓటు చీలిపోద్ది అనుకునే క్రమంలో చంద్రబాబు నాయుడు గారితో మేము మాట్లాడడం జరిగింది. అబ్బాబాబా ఆయన రెస్పాన్స్ అసలు, నేనేమనుకున్నానంటే తూతూ మంత్రంగానే జాయిన్ అవుదాం అనుకున్నాను పార్టీలో. టు బీ ఫ్రాంక్ తూతూ మంత్రంగా జాయిన్ అవుదాం, ఎలక్షన్ అయ్యేదాకా ఉందాం, ఎలక్షన్ అయిన తర్వాత ఎవరిదో రాలది. అందుకే నేను అసలు ఏ డిమాండ్ పెట్టలేదు ఆయనకి, నాకు ఈ పదవి కావాలని కానీ, నాకు ఈ పొజిషన్ ఇవ్వండి అని కానీ, నాకు ఇది కావాలని ఏమి పెట్టకూడదానికి అది ఒక కారణం. నాకు ఏదన్నా మనసులో ఒప్పించుకోవడమే నాకు అలవాటు. జగన్ ఓడిపోతే రాష్ట్రం బాగుపడుతుంది, అక్కడ దాకా చాలు తెలుగుదేశంలో ఉందాం మనం అనుకున్నాం. కానీ పార్టీలోకి వెళ్ళిన తర్వాత పెద్ద రియాక్షన్ చూసి, ఆయన నిర్ణయాలు చూసిన తర్వాత ఆయన మీద ఉన్న ఒపీనియన్ 1x1 మారుకుంటూ వచ్చింది నాకు. మేము ఎవరిని ఊరికేనామో, ఒకసారి నమ్మేమంటే ఇక అంతే, ఇంకా ప్రాణం పోవాలి కానీ ఆ నమ్మకం మాత్రం పోదు. ఆయన మనం ఏమి అడగలేదు కదా, నాకేమి ఇవ్వక్కర్లే ఆయన, మామూలుగా చెప్పాలంటే నాకు ఏమి అసలు చిన్న పొజిషన్ కూడా ఇవ్వాల్సిన పని లేదు ఆయనకి. ఇవ్వకపోయినా నేను పార్టీ కోసం ఇదే స్పీడ్తో పనిచేస్తాను, జగన్ ఓడించడానికి ఇదే కష్టతో పనిచేస్తాను. అయినా కూడా అలాంటి అవకాశం జగన్కి వస్తే ఏమి ఇవ్వడం అసలు. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా చేయలే, మినిస్టర్లతో కలిపి ఎస్సీ స్టీరింగ్ కమిటీ మెంబర్ అని చెప్పి ఒక మంచి పొజిషన్ ఇచ్చారు ఆయన, ఇది సీనియర్ మినిస్టర్లతో కలిపి. అరే ఏంటిది అనుకున్నాను నేను స్టార్టింగ్. అది ఇంకా కొన్ని రోజులు గడవకముందే రాష్ట్ర అధికార ప్రతినిధి తెలుగుదేశం పార్టీ కన్నా, అయ్యో ఇదేంటిది అసలు మనం ఎక్స్పెక్ట్ చేయింది కదా. ఇప్పుడు నేను ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని పొగిడింది లేదు, చంద్రబాబు నాయుడు గారి పార్టీ కోసం అంత కష్టపడి పనిచేసింది లేదు, నేను చేసిందల్లా జగన్ రెడ్డి మీద పోరాటమే 5 సంవత్సరాలు. మామూలు పోరాటం కాదండి, విభత్సమైన ఇటు 30 రూపాయల ముష్టి పథకాలు అనేది రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ చేసిందే మహాజన్ మీడియా. జగన్ రెడ్డి అనేవాడు ఎస్సీలకి ఇంత దారుణం చేశాడు, ఎస్సీలను ఎలా మోసం చేశాడు అనేది ఎస్సీలు ఈ రోజున 99% నిద్దట్లో లేపడితే చెప్తారు. దానికి కారణం మహాజన్ మీడియా. మేము చేయాల్సిన ఫైట్ చేస్తాం మా శత్రువు మీద, ఈయన గుర్తించాలనే ఉంది ఆ పార్టీ కోసం మనం ఏం చేయలేదు కదా అనుకున్నాను. కానీ ఆయన ఒకటి గమనించాడండి, రాష్ట్రం కోసం హానెస్ట్గా పనిచేస్తున్నారు ఈ కుర్రాళ్ళు, రాష్ట్రం కోసం ప్రాణాలు తెగించి పనిచేస్తారు వీళ్ళు. ఆయన కూడా రాష్ట్రం కోసం పనిచేసే మనిషే కదా,
నచ్చేసాం అంతే ఆయనకి మేము. ఆ ఒక్క కారణంతో అధికార ప్రతినిధి అన్నాడు ఆయన. షాక్ అయిపోయింది మొత్తం ఆ క్యాడర్ అంతా షాక్ అయిపోయింది. ఏంటండి ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఇలాగ అనుకున్నాం కదా, ఏంటి మనకే ఇలాంటి అంటే మనం ప్రశ్నిస్తామని తెలిసి ఓ గవర్నమెంట్ గెలిపించిన తర్వాత అదే పార్టీని వ్యతిరేకించామని కూడా తెలిసి ఆయన ఇంత గుర్తింపు ఇవ్వటం ఏంటి? షాక్. కొంచెం అడిక్ట్ అయ్యాం ఆయనకి, అంటే ఆ గుర్తింపే కోరుకుంటాం మేము. దాని తర్వాత మరొకటి రాష్ట్ర స్థాయిలో ఆయన ఇచ్చే గుర్తింపులకే అసలు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాం మేము నిజానికి. మళ్ళీ ఎమ్మెల్యే సీట్ ఏమడుతామండి, ఎమ్మెల్యే సీట్లు కట్ట మేము అడగమండి, అడగలేదు కూడా. కానీ ఐవీఆర్ఎస్లో వస్తుంది అన్నప్పుడు షాక్ అయ్యాను నేను. నేను స్టార్టింగ్లోనే ఆయనకు ఒక మాట చెప్పాను, అంటే మాకు రాజకీయాల్లో మాకెవరు గాడ్ ఫాదర్ లేరు, మా గురించి వెనకాల ఉన్న డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు కానీ, మా గురించి లాబింగ్ చేసేవాళ్ళు కానీ, మా గురించి రికమెండేషన్ చేసేవాళ్ళు కానీ ఎవ్వరు లేరు. నా తమ్ముళ్ళు ఉన్నారు, నాకు నా తమ్ముళ్ళకి నేనున్నాను అంతే, అంతే తప్ప మాకు పెద్దోళ్ళు ఎవరు లేరు. ఈ రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారు మీరే మాకు పెద్ద అన్నానండి, ఒక మాట అన్నాను, మీరే మాకు పెద్ద, మాకు ఏది బాగుంటుందంటే ఏది కరెక్ట్ అనిపిస్తే మీరే చేయండి, ఒకే ఒక్క మాట అన్నాను అంతే పెద్ద ఆయనతో. అయితే ఆయన ఇక్కడ సర్వే పెట్టారు అన్నప్పుడు మరి అసలు ఎలా ఉంటుందో ఆలోచించండి. మాకు మేమేం చేస్తున్నామంటే పని చేసుకుంటే వెళ్ళటమే, ఎస్సీలతో మీటింగులు పెడతాం, ఓ పక్కన మీడియా నుంచి జగన్ చేస్తున్న మోసాలు బయట పెడతాం, ఎస్సీలు అందరితోటి జూమ్ మీటింగులు కండక్ట్ చేస్తాం, ఇప్పుడు జిల్లా మీటింగులు కండక్ట్ చేస్తున్నాం, ఆ పనులన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం, క్రైస్తవులతో మాట్లాడతాం, పాస్టర్లతో మాట్లాడతాం, ఇవన్నీ ఎందుకు చేస్తాం, ముస్లింలతో మాట్లాడతాం, ఎందుకంటే జగన్ రెడ్డి అనే వ్యక్తిని ఓడించకపోతే రాష్ట్రం నాశనం అయిపోతుంది, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించకపోతే ఈ రాష్ట్రంలో పిల్లలకు భవిష్యత్తు ఉండదు. మా పని పని పనే, అలా పార్టీని గెలిపించుకోవడం అనేది ఒకటే, ఆ పని ఒకటే చేస్తున్నాం మేము. అది ఎన్ని రకాలుగా చేయాలో మా శక్తి వంచన లేకుండా అన్ని రకాలు చేసుకుంటూ పోతున్నాం మేము. వెళ్తున్న ఈ క్రమంలో మరి ఆయన అలాగ ఆలోచించడం అంటే మరి అది అద్భుతంగా ఉంటుంది కదా, ఎందుకంటే ఒక ఎమ్మెల్యే సీట్ కోసం అబ్బో చాలా చేస్తారు, చాలా ప్రయత్నాలు చేస్తారు, లాబింగ్లు చేస్తారు, అబ్బో ఎన్నో చేస్తారు కదా, ఇదేంటి ఈయన ఇంత అంటే చాలా చిన్నోళ్ళం కదా మేము, అనుభవంలో చిన్నోళ్ళం, డబ్బులో చిన్నోళ్ళు, అన్నింటిలో కూడా చిన్నోళ్ళమే కదా. అయినా ఈయన మమ్మల్ని ఒక ఎమ్మెల్యేలా ఎందుకు ఆలోచిస్తున్నారు? అసలు అక్కడ దాకా ఇప్పుడు ఐవీఆర్ఎస్లో పెట్టడమే మేము చాలా సాధించేసినట్టండి. ఏ పలానా రాజేష్ మహాజన్ అనే వ్యక్తి మీకు ఎమ్మెల్యే అభ్యర్థిగా కావాలంటే ఒకటి నొక్కండి అన్నాడంటే ఇక అంతే చాలదా, కిక్కి చాలదా? అంత కిక్ ఆల్రెడీ ఇచ్చాడు ఆయన. కొన్ని రోజులకి ఉన్న నలుగురు పేర్లు కాదండి, రాజేష్ మహాజన్ కావాలా లేకపోతే నోటా కావాలా అంటున్నారు అని మళ్ళీ కొన్ని ఫోన్లు వచ్చాయి. వచ్చాక అది ఏంటి ఏం జరుగుతుందో నేను మాత్రం అందరికీ ఒకటి చెప్పాను, ఏమీ లేదు అలాంటిది, నాకు ఏ ఇన్ఫర్మేషను లేదు, దయచేసి అలాంటివి జరుగుతూ ఉంటాయి, అది మార్పులు జరుగుతాయి, మేము ఏది ఆశించకుండా వచ్చాం, మాకు ఏది పలానది కావాలనే కోరిక లేనోడికి ఆడు కోరిక లేనోడు ప్రపంచం చేయించేస్తాడు, మేము అలాంటి వాళ్ళమే, ఏది కావాలని ప్రత్యేకంగా కోరికలు ఉండవు. ఒకవేళ ఏదన్నా వస్తే కత్తి వాడటం మొదలెడితే మాకంటే బాగా ఎవడ వాడినట్టు వాడతాం. అది మరి పెద్ద ఆయన గ్రహించారేమో, గ్రహించి మళ్ళీ అది అన్నారు నేను ఏదో లిస్ట్ రిలీజ్ అయింది అన్నారు. అయితే ఈ లోపలనే బాధాకరమైన విషయం ఏంటంటే అదే పీగానవరం నియోజకవర్గంలో ఒక ప్రచారం మొదలు పెట్టించారంట అప్పుడే చాలా బాధపడ్డాను నేను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 175 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి, 25 ఎంపీ స్థానాలు ఉన్నాయి, ఈ స్థానాలకి దాదాపు 1000 మంది పోటీ పడతారు, 1000 మంది పోటీ చేస్తారు అన్ని పార్టీల నుంచి ఇండిపెండెంట్లుగాను. ఈ ఈ స్థానాలకు 1000 మంది పోటీ పడుతుంటే వారెవ్వరి మీద లేని ఈ కక్ష కార్పణ్యాలు ఒక్క రాజేష్ మహాజన్ మీద ఎందుకు? నేను ఒక్కడనే ఏం చేశానండి, నేనేమన్నా జగన్ రెడ్డిలాగా 175 దోచుకున్నానా, లేదా మా సిన్నాన్ని ఏమైనా చంపేశానా, లేదా ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టించానా, ఏం తప్పు చేశాను నేను? ఏం చేశారు వాళ్ళు అంటే ఒకసారి నాకు అంత బాధ కలగడానికి కారణం మీకు చెప్పాలి కదా. ఇది జగన్మోహన్ రెడ్డి అప్పట్లో నా మీద పెట్టించిన తప్పుడు కేసులు, ఒక కేసు పెట్టి ఏమండి ఇలా పట్టుకోండి ఎస్పీ గారు మీకు ఒక ఫోటో తీయమన్నారు అని చెప్పారు పెద్దాపురం పోలీసులు. ఆ జేబులో ఒక స్పెట్స్ అలాగే ఉంది, చేతికి వాచ్ అలాగే ఉంది, చేతికి కడియం అలాగే ఉంది, ఎలా ఉండేది అలాగే జస్ట్ ఇది ఒక ఇదేమి నేరాలు ఘోరలేను కదా, నా మీద వేసిన ఒక కేసులో ఆ సెక్షన్ ఏంటనేది వేశారంతే. ఇది కేసు నెంబరు 51/2020, నా దగ్గర 30 కేసులు పెట్టాడు నా మీద, అందులో ఒక కేసు డీటెయిల్స్ పెట్టి పెట్టారంతే. అంతేగాని దీని మీద రాజేష్ మహాజన్ దొంగ అని లేదు, ఆడేమో రేపిస్ట్ అని లేదు, ఆడేమో మర్డరో హంతకుడు అని లేదు. 30 కేసుల్లో ఒక కేసు నెంబర్ వేసి నా పేరు, మా నాన్నగారి పేరు,
ఎన్ని సంవత్సరాలు నా క్యాస్ట్ ఏంటి, నేర్ బెన్నీ చర్చు సోన్సో, ఇది ఇదే అంటే. మళ్ళీ ఇంకోటి కూడా చేస్తున్నారండి ఈ మధ్య, నా పేరు రాజేష్ మహాసేన, కేర్ ఆఫ్ మాలపేట అని ఓ డైలాగ్ పడిందండి మొన్న. ఓ ఫ్లోలోనే పడింది అది, కానీ ఆ డైలాగ్ జగన్ బ్రో అండ్ బ్యాచ్కి చబడేలా చేస్తుంది. అమ్మడి అమ్మ మాల అంటే వీడు మొత్తం మాలలు కట్టాడు రా టెండర్ అయ్యాను. ఇప్పుడు దాకా మనం మోసం చేసి ఓట్లన్నీ దోచుకుంటున్నాం, వీడు మాలపేట నుంచే మనకు సవాల్ ఇచ్చినాడు. మాలల్లో కనుక ఈ పౌరుషం అంటుకుందంటే, ఏదో సినిమాలో ఉంటుంది డైలాగ్, పౌరుషం చచ్చి బతుకుతున్న ఆ జాతికి ఆడి పౌరుషం కానీ అంటుకుందంటే తొక్క తీసేస్తారా బాబు మిర్చీలు అనుకున్న డైలాగ్. అలాగా పౌరుషం చావలేదు మా జాతిలో అయితే, కానీ ఎందుకో నమ్ముతాం అంతే అందరినీ. అలాంటి వాళ్ళకి వీడి పౌరుషం ఎక్కిందంటే జగన్ రెడ్డి సీటు సిరిగిపోవడం ఖాయం అనుకున్నట్టున్నారండి. అనుకుని రాజేష్ ఆ కులమే కాదు అని అదో ప్రచారం. ఇది పీగన్నవరం నియోజకవర్గంలో వాట్సాప్ గ్రూపుల్లో తిప్పేస్తారండి అప్పుడే. ఇంకా నాకు సీటు ఇవ్వలేదు, నేను పోటీకి రాలేదు, ఇప్పుడు వచ్చి ఇంకా పీగన్నవరం రాలి. అయితే మాటలో వచ్చింది కాబట్టి చెప్తున్నా, రేపు వస్తున్నాను పీగన్నవరం. కే పెదపుడు అనే గ్రామం వస్తాను. మా స్నేహితుడు వాళ్ళ మదర్ ఆవిడ చనిపోయారు, ఎర్ర సత్యవతి గారు. ఆ కార్యక్రమం రేపు జరుగుతుంది, ఆ కార్యక్రమానికి రేపు వస్తున్నాను. కానీ ఈలోపే వీళ్ళ కంగారు, ఇప్పుడు రాజేష్ ఎలాంటి వాడు కదా కాబట్టి రాజేష్కి అలా ఎందుకు పెట్టారు ఈ పేపర్ క్లిప్పింగ్? ఇది ఇది ఫేక్, ఇది ఫేక్ పేపర్. ఇలాంటి ఒక పేపర్ లేనేలేదు ఎక్కడ. 1000 మందిని విదేశాలకు మహిళలు సప్లై, ఎక్కడ ఉంటుందండి 1000 మందిని పంపించాను నేనండి. మతం పేరుతో మహిళలకు గాలం, లైంగిక వాడుకుని విదేశీయులకు అమ్మకం, మహాసేన పేరుతో మహావసుడు రౌడీ చేయడం నుంచి ఆడి కార్లు, తెరవైన ఎంపీ రఘురామకృష్ణ అండదండలు ఆయన ప్రోత్బలంతో టీడీపీలో చేరిక, దళితులను వంచించి 3 పార్టీలు మారిన వైను అని ఇక్కడ ఎక్కడో ఉంటుంది. 1000 మందిని నేను విదేశాలు పంపేసి ఆడవాళ్ళు అమ్మేశానని రాశాను, 1000 మందిని. మరి 1000 మందిని నేను విదేశాలకు ఆడవాళ్ళు పంపించేస్తుంటే మరి జగన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? గుడ్డుకురాని పళ్ళు తోముతున్నాడా? ఎంటైర్ మన పోలీస్ డిపార్ట్మెంట్, నేను ఏమి చేయబోతున్నా, నువ్వు బండి తీసుకొచ్చావు ట్రాఫిక్ జామ్ అయిపోయిందని కేసు పెట్టే మన పోలీస్ డిపార్ట్మెంట్ 1000 మంది ఆడవాళ్ళు పంపించేస్తుంటే చూతూరుకుంటుందా? లేదా నేను పంపించేసి నీ 1000 మందిలో వచ్చిన వాటే ఏమైనా జగన్ రెడ్డి పట్టుకెళ్ళి ఇచ్చానంటారా? జగన్ రెడ్డి నేను పార్ట్నర్స్ అయి ఉంటాం, అయితే అతను నేను పార్ట్నర్స్ అయితేనే కదా ఇక్కడ నేరాలన్నింటిలో కూడా హ్యాపీగా ఏదేచ్చగా జరుగుతాయి. ఇలా వేసినా ఇలా కసి చల్లారకండి. మళ్ళీ నా భార్య ఫోటో, నాకు ఇక్కడ క్రిస్మస్ అయితే మా తమ్ముడు వాళ్ళలోనే క్రిస్మస్కి నన్ను నా భార్య నా ఈవిడ్ని ఎక్కడికి తీసుకెళ్ళను, జనరల్గానే నేను తీసుకెళ్తే ఇదిగా ఎక్కడన్నా ఫోటోలు తీసి ఇలాగ అవమానిస్తున్నారని ఎక్కడికి తీసుకెళ్ళే తీసుకెళ్ళను బయటికి. కానీ ఆ రోజు క్రిస్మస్ అన్నారు, క్రిస్మస్ కదా అని చెప్పి మేమిద్దరం వచ్చాం, భార్య భర్తలు ఇద్దరం వస్తే మా ఇద్దరికి షాల్వా కప్పి దండలేసి అలా సత్కరించారు నా తమ్ముళ్ళు. ఆ ఫోటో దొరికిందండి వీళ్ళకి, ఆ ఫోటో వేశారు. ఆవిడ చాలా బాధపడ్డది, నేను ఎప్పుడు రానే రానండి మీతోటి, రాక రాక ఒక్క కార్యక్రమానికి వచ్చాను, ఆ ఫోటోను కూడా ఇంత దారుణంగా వైసీపీ వాళ్ళు జగన్ రెడ్డి గెలవాలని ఆవిడ ప్రార్థనలు చేసింది, ఉపవాస ప్రార్థన. అలాంటి ఆవిడని ఇంత దారుణం నన్ను అన్నారు పోను, ఓకే నేను జగన్ రెడ్డికి ఎక్కడ దింపాలో అక్కడ దింపుతున్నాను, నేను నాకు ఎవడో దింపలో తట్టుకుంటాను నేను. కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని, భారతమ్మకి నా భార్యకి ఏం తేడా ఉంది? ఇంకా ఆవిడైతే కానీ అలా కాదు కదా, అందరూ ఆడవాళ్ళే కదండి, గౌరవించాలి కదా. ఎందుకండి జగన్ రెడ్డి గారు ఎంత ఘోరం? చంద్రబాబు నాయుడు గారి భార్య మా అమ్మాయిన భువనేశ్వర అమ్మనే తిట్టించిన వ్యక్తి, మీకు నీతులు చెప్తున్నాను చూడండి, నేను వినబడతాయా మీ చెవులకి? సొంత చెల్లి మీద ట్రోలింగ్ చేయించుకున్న వ్యక్తి, సొంత తల్లి శీలాన్నే శంకించేలాగా, అసలు షర్మిలమ్మ మా నాన్నకే పుట్టలేదు మాకే పుట్టలేదు అన్నారట. ఓహే అమ్మ, ఏ మా భార్యలు మా చెల్లెళ్ళు మా కూతుర్లు మీకు ఏం కనపడతారండి? ఇలా అనబోతే ఇంకెలాగంటారు మీరు? ఏమంటే ఇలాంటి తప్పుడు ప్రచారాలు. ఇంకా ఇంకా బాగా నేను ఎక్కడ బాధపడ్డాను అంటే అండి, మొన్న ఈ TV9 వాళ్ళతో కేసు పెట్టించాక అరెస్ట్ చేస్తున్నారు, రేపు ఎల్లుండి నిన్ను అరెస్ట్ చేయించేసి మళ్ళీ 3 నెలలు జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు రాజేష్ అంటే నాకు అర్థమైపోయింది. ఇక్కడ 2 కేసులు, తెలంగాణలో 2 కేసులు, వాళ్ళేమో ఒత్తిడి పెట్టడం అర్థమైపోయి సరే కొన్ని రోజులు యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేదాకా బయట ఉందామని బయటికి వెళ్ళాం. మీకు తెలుసు కదా హిమాచల్ ప్రదేశ్ వెళ్ళిపోయినప్పుడు, వెళ్ళిపోతే ఆ టైంలోనే నాకు బాధ అనిపించింది, ఎందుకంటే మా నాన్న కొంచెం హెల్త్ బాగాలేదు, ఆయనకి హెల్త్ బాగాలేదు, ఆయన్ని ఇక్కడ ఉత్తరకంచెలో వదిలేసి మా మేనత్తాళ్ళు ఉంటారు వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. నేను ఊరు వదిలేసి మొత్తం నా భార్య ఆవిడ ప్రతిరోజు
ఆయన చూసుకునేది ఆవిడే. ఉదయం టిఫిన్ ఏం చేస్తారు, మధ్యాహ్నం భోజనం ఏం చేస్తారు, రాత్రి ఏం చేస్తారు అనేది ఆవిడకే తెలుసు. ఆయనకి ఎలా వండాలో ఆవిడకే తెలుసు. ఆయనకి కావాల్సినట్టు ఈ వయసులో ఆయన కరిగేటట్టు ఏదో మొత్తం సంథింగ్ ఆవిడే చేస్తుంది. ఆవిడ కూడా నాతో పాటు వచ్చింది, పిల్లలు కూడా నాతో వచ్చారు. తండ్రి గురించి బాధ ఉండదా మా కొడుక్కి? జగన్ రెడ్డి తండ్రి అయితే ఎక్కడో ముఖ ముక్కలు అయిపోయిన తెలిసిన జగన్ రెడ్డి కనీసం వెళ్ళటం చూడడానికి వెళ్ళలేదట. కానీ అందరూ అలా ఉంటారా? తండ్రి మీద ప్రేమ ఉన్నవాళ్ళు ఉండరా? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారని లోకేష్ గారు కన్నీళ్ళు పెట్టుకుంటే వెకిలి నవ్వులు నవ్వారు వైసీపీ వాళ్ళు. అరెస్ట్ చెప్తే అంటే తండ్రి మీద ప్రేమ ఉండదా? తల్లిదండ్రులు అంటే గౌరవం ఉండదా? వాళ్ళకి ఏదైనా కష్టం బాధ వస్తే మన మనసుకు బాధ అనిపించదా? నేను ఆ విషయం కోసం బాధపడ్డాను. నేను రాష్ట్ర వదిలేసి వెళ్ళిపోయినని బాధపడలే. పోలీసులు నన్ను ఎలా చుట్టుముడుతున్నారు, ఇబ్బంది పెడతారని బాధపడలే. నా భార్య, నా ఇద్దరు ఆడపిల్లలతో ఏంట్రా ఈ పరిస్థితి, మంచి చేసి ఇలా చేస్తున్నాడు జగన్ రెడ్డి అని కూడా బాధపడలే. ఎందుకంటే నా భార్య పిల్లలు వాళ్ళు కూడా పోరాడి వదిలే, ఎక్కడా భయపడరు. ఏంటి ఎలా ఉంది పరిస్థితి అంటే ఒకే డాడీ చలో అంటారు నా పిల్లలు. ఎందుకంటే నేను తప్పు చేస్తే సిగ్గుపడతారు వాళ్ళు. తప్పుడు నా కొడుకులు తాటదీస్తూ ఉంటే వాళ్ళు ఎందుకు సిగ్గుపడతారండి, వాళ్ళు గర్వపడతారు. కానీ అప్పుడు వెళ్ళి ఇలా మాట్లాడితే మా నాన్న ఫోటో నాతో తిరిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, ఎన్ని ఫోటోగాళ్ళు. మా నాన్నగారికి సడన్గా హెల్త్ ప్రాబ్లం వస్తే ఇక్కడ ఏలేశ్వరంలో విజయబాబు గారు హాస్పిటల్ అని ఉంది, ప్రైవేట్ హాస్పిటల్. అది అప్పటికి నా పరిస్థితి, ఆర్థిక పరిస్థితి చాలా దారుణం అనమాట. అలాంటి టైంలో ఆ ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టాం ఆయన్ని. నేనే తీసుకుని వెళ్ళాను దగ్గరికి. ఆయన అక్కడ దాదాపు 18 రోజులు ఉన్నారు. 18 రోజులు నేనే ఉన్నాను అక్కడ. చూసుకున్నాను, కొంచెం క్యూర్ అయింది, కొంచెం క్యూర్ అవ్వలేదు. అప్పుడు నేను మా నాన్న దగ్గర కూర్చున్న ఫోటో ఎవడో తీశాడు, దాన్ని బయటికి తీసుకొచ్చి అది అవమానకరంగా మాట్లాడుతుంటే, అంటే ఎంత తట్టుకునేవాడు కన్నా ఎక్కడో ఏదో పాయింట్లో బాధ అనిపిస్తుందండి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? పీ గన్నవరంలో రాజేష్ మహాజన్ పేరు ఎమ్మెల్యే క్యాండిడేట్లో వినబడుతుందట, వినబడుతుందని ఇది. అరే రే, ఒకవేళ నిజంగా ఏదన్నా అలాంటి ఏదైనా ఒక అవకాశం వస్తే ఏం చేస్తారో బాబు నన్ను ఈ లెక్కన మీద, నన్ను నా కుటుంబాన్ని. అండి ఇది ఫోటో. ఈ ఫోటో చూసాక మాత్రం చాలా బాధపడ్డానండి. నా భార్యని అలాగ అవమానకరంగా పెట్టినప్పుడు కన్నా కూడా ఈ ఫోటో చూసినప్పుడు ఎక్కువ బాధపడ్డాను. ఈ ఫోటో నాకు పీగానవరం నుంచి కొంతమంది మిత్రులు పంపించారు, మీ గ్రూప్లో సర్క్యులేట్ అవుతుంది అని. ఇందులో నేను చేసిన తప్పే ఉంది? అవును, మా నాన్న నీరసంగా నడపడుకున్నాడు. మా నాన్న కాలు దగ్గర కూర్చుని ఉన్నాను, బాధపడుతూ కూర్చుని ఉన్నాను ఒక కొడుగ్గా. అంతేగాని జగన్ రెడ్డి లాగా నాన్న అక్కడ ముఖముఖలు అయిపోతే ఇక నాకు పదవుల కోసం సంతకాలు ఎట్టండి, నెట్టించుకోలే నేను. చాలామంది అంటున్నారు మీ ఇంటి పేరు రాజేష్ అని ఉంది, లంక అని ఉంది, కాబట్టి నువ్వు మాల కాదు, నువ్వు మరో కులం అంటున్నారు. అక్కడ రాజేష్ సరిపెళ్ళానా మాలే, లంకానా మాలే. మా చిన్నవాళ్ళ పేరు అక్కడ ఉన్నాను కాబట్టి ఒకవేళ అక్కడ పోలీసు వాడు రాసినప్పుడు ఆ పోలీసు వాళ్ళు ఒకవేళ లంక రాజేష్ అని రాసి ఉంటారు. అయినా కూడా ఆ లంక కూడా మాలే. సామలకోటలో బలుసులపేటలో 7756 అనే డోర్ నెంబర్లో లంక వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏ కులం కనుక్కోండి పోని. సరిపెళ్ళా అని ఉంది. సరిపెళ్ళా అంటే ఉత్తరాఖండ్ వచ్చి మీరు ఎవరిని అడిగినా చెప్తాడు నేను ఏ కులమో. కులం ఎందుకు దాచుకుంటాం? ఎడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి అట. ఎడుగూరి సందింటి, ఎడుగురు వాళ్ళు సందులో ఉన్న రెడ్డి అని అర్థం అంటే అంటే ఇంటి పేరు కూడా లేదు అతనికి. నాకైతే రెండింటి పేర్లు ఉన్నాయని అంటున్నారు. రెండింటి పేర్లు మాలో ఒక కులమే, వేరే కులమైనా గర్వంగానే ఫీల్ అవుతాను నేను. ఇప్పుడు నేను మాల కాదండి మరో కులం, అవును ఆ కులండి నేను చెప్పుకుంటాను గర్వంగా. ఏ కులం ఎవరికి తక్కువ కాదు ఇక్కడ. ఎడుగురి సందింటి అనేది మరి ఇంటి పేరు ఎవరికి ఉంది చెప్పండి? మరి ఏ కులస్తులకు ఉంది? అరే ఒక సరైన ఇంటి పేరు కూడా లేదు ఆయనకి. మీరు అలాంటి వ్యక్తిని వెనకేసుకొస్తూ ఈ రాష్ట్రం కోసం, అన్యాయం గురైన నా జాతుల కోసం పోరాడుతూ ఉంటే ఇయ్యా అవమానించే పద్ధతి. ఎరా డైరెక్ట్గా ఎదుర్కోవడం చేత కదా, డైరెక్ట్గా ఫేస్ చేయలేరా రాజేష్ మాసాన్ని? ఇది ఇంకోటి, అది ఆల్రెడీ ఫేక్ అని ఫేస్బుక్కే కన్ఫర్మ్ చేసి దాన్ని బ్లాక్ చేసింది. ఆల్టర్డ్ ఫోటో, ది సేమ్ ఆల్టర్డ్ ఫోటో వాజ్ చెక్డ్ ఇన్ అనదర్ పోస్ట్ బై ఇండిపెండెంట్ ఫ్యాక్ట్ చెక్కర్స్. ఇండిపెండెంట్ ఫ్యాక్ట్ చెక్కర్స్ చెక్ చేస్తే అసలు ఆ పోస్ట్ అది కరెక్ట్ కాదు, నా ఫోటో అక్కడ మార్పింగ్ చేసిందని వచ్చిందట. ఏంటండి ఇది? దొంగతనానికి వెళ్ళి చేపల పులుసు తిని నిద్రపోయిన దొంగ, దొరికేసిన దొంగ ఏదో ఉందో ఒక న్యూస్ క్లిప్. ఆ న్యూస్ క్లిప్లో నా ఫోటోని వేశారు, యాడ్ చేశారు వైసీపీ వాళ్ళు. అది సర్క్యులేట్ చేస్తున్నారు. నేను దొంగతనానికి వెళ్ళానట, చేపల పులుసు తిని నేను దొరికితే పోలీసు వాళ్ళు నన్ను అరెస్ట్ చేశారు చెన్నైలో. అంత ఎప్పుడు జరిగిందిరా? అంటే ఇప్పుడు ఏమి తెలియని వాళ్ళు ఏమనుకుంటారండి? తెలియని అమాయకులు ఉంటారు కొంతమంది, పేపర్ ఎలా చూడగానే ఏమైనా అది నిజమేమో అనుకుంటారు.
ఆ 10 మందినన్నా నమ్మించాలనేది జగన్ రెడ్డి ఆలోచన. నిజంగా ఇది వైసీపీ వాళ్ళు భయపడుతున్నారా, జగన్ రెడ్డి భయపడుతున్నాడా? రాజేష్ మాసన్ ఇలాగ అంటున్నారు అన్నప్పుడు, ఆ మాట విన్నప్పుడు జగన్ రెడ్డి కోసాలు ఏమైనా కదులుతున్నాయా, కాళ్ళు ఏమైనా షేక్ అవుతున్నాయా? ఏమవ్వకపోతే నావకడం మీద ఎంత చేయరు, ఎంత కుట్రలు చేయరు? ఎందుకంటే ఈ రాష్ట్రంలో చాలా మంది పోటీ చేస్తున్నారు చాలా పార్టీల నుంచి. ఏ ఒక్కడి మీద జరిగిన కుట్రలు ఒక రాజేష్ మాసన్ మీద ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు మీరు అలా కంగారు పడకండ్రో, పైన తదాసు దేవతలు ఉంటారట. తదాసు అన్నారనుకో సినిమా స్కోప్లో కనపడిపోతుంది. అసెంబ్లీకి రానే భయపడతారు రే, అసెంబ్లీ రాకపోతే బాగుండండి, సెలవు లీవ్ లెటర్ లేడేస్తుంటారు సార్, నాకు కట్టునే పోతుందండి, నాకు కాలనీ పోతుందండి, ఇవాళ అసెంబ్లీకి రాలేనండి. మాకేం అలాంటి ఆశలు లేవు, నేను సరదాగా జోక్ చేస్తున్నాను అంతే. ఏది జరిగినా దాన్ని మాకు ఆనందంగా మార్చుకోవడానికి కావలసిన శక్తి దేవుడు మాకు ఇచ్చాడు. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వాళ్ళు మా మీద చూపించే ప్రేమ ఎలా ఉందంటారా, వడ్డించేవాడు మనోడైతే కడబంతులు కూర్చున్న పర్లేదు అన్నీ వచ్చేస్తాయి. అర్థమైందా? ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మాతోటి అంత సొంత వ్యక్తుల్లా అంత ప్రేమగా ఉన్నారు. కాబట్టి మాకు పదవులే నెసిటీగా కంగారు పడకండి, భయపడకండి. భవిష్యత్తు ఏదైనా జరగవచ్చు, భవిష్యత్తులో మీరు చేసిన పాపాలకు దేవుడు ఎలాగైనా తిప్పుకొట్టవచ్చు మిమ్మల్ని. ఈ ఒక్క పని మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇప్పటికీ చెప్తున్నాను, గన్నవరం సీటు కన్ఫర్మేషన్లో గన్ఫర్మేషన్ ఏమీ లేదు. చాలామంది నా దగ్గరికి వచ్చి ఇంకా కొద్దిమంది ఏమంటారంటే, అన్న మాకు పలానా చోట పలానా సామాజిక వర్గం మేము మాకు ఆ సీటు ఇప్పించండి అంట. నాకంత సీన్ లేదు, నేను నాకేం కావాలో అనేదే నేను అడగను, అడగలేదు. నేను మరొకరి కోసం రికమెండేషన్లో లేకపోతే ఆ కులానికి ఇది ఇవ్వాలి, కులానికి అది ఇవ్వాలి, ఇది ఏమీ ఇప్పుడు చేయలేను. ఆ చేయగలిగినంత ఇమేజ్ కూడా నాకు పార్టీలో ఉందని నేను అనుకోవట్లే. మీరు భావించటం అది నా అదృష్టం, కానీ నేను అనుకోవట్లేదు. దయచేసి ఈ పాయింట్ని కూడా గుర్తుపెట్టుకోండి. అయ్యా, అనాథల గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసిన సరిపల్ల సాధు సుందర్ సింగ్ మీ నాన్నని ఇప్పుడు గుర్తొచ్చాడారా నీకు? నీకు ఇంకో తమ్ముడు చెల్లు ఉన్నారు కదా, ఆయనకి పుట్టినవాళ్ళు వాళ్ళు చూసుకుంటారులే, కంగారు పడకు. మీ నాన్న పేరుతో వాట్సాప్ గ్రూపుల్లో అడుక్కో ఎవరా బాబ్బా బాబ్బా. వీళ్ళ మాటలు చూస్తున్నప్పుడు మాత్రం నాకు అనిపిస్తుంది అండి, ఏమో ఈ లెక్కని ఏ రేంజ్లో దింపేస్తున్నాను అబ్బాయి వీళ్ళకి, ఎంత ఘోరమైన మాటలు ఎవడు వాడు. ఒకడు వచ్చి మన ఇంట్లో 10 మందిని చంపేసినా కూడా ఇలాంటి తిట్లు తిట్టరు. అలాంటి తిట్లు నన్ను ఏ కారణం లేకుండా ముక్కు ముఖం తెలియనోడు తిడుతున్నాడంటే జగన్ రెడ్డికి ఎక్కడ దిగాలో అక్కడ దిగుతుందని మాట అండి. అయ్యా చూద్దామండి ఏం జరుగుతుందో, అదే జరుగుతుంది. కాలం ఏమి నిర్ణయించిందో ఖచ్చితంగా అది జరగకపోదు.